नमस्ते राजु, राजु యొక్క ధర్మాలను మన పురాణంలో చాలా చక్కగా వెలుకబడింది. పూర్వం అలక్కుడనే రాజుకు అతని తల్లి మదాలస రాజు ఎలా నడుచుకోవాలో బోధిస్తుంది. ఆమె చేసిన ధర్మం వల్ల నేటికీ పనికి వస్తుంది. అందరు రాజులు మంత్రులు ఇప్పటికీ ఆచరింపదగ్గది. అదేమిటంటే పట్టాభిషిక్తుడైన అలక్కుడు తల్లి మదాలస వద్దకు వెళ్ళి నమస్కరించి, అమ్మా, నాకు రాజనీతి ధర్మాలు వర్ణాశ్రమ ధర్మాలు గురించి కొంచెం వివరంగా చెప్పండి అని వినయంగా అడిగాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది, కుమార, రాజు అనేవాడు స్త్రీలోలత్వం, మద్యపానం, జూదం, వేట, కఠినత్వం, దొంగతనం, పరనింద అనే సప్త వ్యసనాలకు లోబడి ఉండకూడదు. రాజు తన బంధువులను కూడా గుడ్డిగా నమ్మకూడదు. మంత్రులను, రుచిలను, వారి స్వభావాలలోని గుణదోషాలను తెలుసుకొని నియమించుకోవాలి. రాజులకు గోడచారులే కర్ణులు కాబట్టి గోడచారులను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా రాజ్యంలో జరుగుతున్న ప్రతి విషయం తెలుసుకొని ఎప్పుడు ఏ పని అవసరమో ఆ పని చేయాలి. అవసరమైనప్పుడు శత్రువులతో కూడా స్నేహం చేయాలి. సామాన్య పేద దండోపాయాలు సమయానుకూలంగా ఉపయోగించి నేర్పుగా వ్యవహరించాలి. స్థాన, వృద్ధి, క్షయ, సంధి, విగ్రహ నాదుల గురించి లోతైన పరిజ్ఞానం, ప్రజల సంక్షేమం కోసం ఆహార పదార్థాలు నిల్వ చేసి ఉంచే స్వభావం కలిగి ఉండాలి. ముఖ్యంగా రాజు కామక్రోధాలనే అరిషత్వర్గాలను వసులై ఉండకూడదు. ఇంద్రియాల మీద నిగ్రహం కలిగిన వాడు అపజయం ఉండదు. ప్రజలకు ఈది బాధలు లేకుండా క్రియారంజకంగా పాలన చేయటమే రాజు కర్తవ్యం అని వివరిస్తుంది. అప్పుడు అలర్కుడు, అమ్మా, ఈది బాధలు అంటే ఏమిటి అన్నాడు. అతివృష్టి, అనావృష్టి, ఎలుకలు, చిలుకలు, మిడతలు, రాజులు అతి సమీపంలో ఉండటాన్నే ఈతి బాధలు అంటారు. పూర్వం భూలోకంలో వర్షాలను కురిపించి పంటలను అభివృద్ధి చేసి ప్రజలు చేసే యజ్ఞయాగాల ద్వారా కూడా తాను కూడా తృప్తిపొందేవాడు ఉండదు. అదేవిధంగా రాజులు కూడా ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కలిగించి వారి నుంచి పనులను గ్రహించి ఆదరణ పొందేవాడు. అయితే అలా తీసుకునే పనులు ప్రజలకు ఎటువంటి బాధలు కలిగించకుండా ఉండేట్టు చూసుకోవాలి. సూర్యుడు సుమారు 8 మాసాల వరకు మహీ మండలంలో ఉన్న జలాన్ని తన కిరణాలతో పీల్చేసి ఆ పీల్చిన నీటిని 4 మాసాల వరకు వర్ష రూపంలో భూమండలానికి ఇస్తాడు. అలాగే రాజు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా పన్నులు వేసి తిరిగి వారి క్షేమం కోసమే అవి ఖర్చు పెట్టేలా చూసుకోవాలి. వాయువు అన్ని జీవరాశులకు సమానంగా ప్రాణవాయువు అందించినట్టే రాజు అందరి ప్రజలను ఒకే దృష్టితో చూడాలి. యమలోకంలో ఉన్న యముడు కూడా బంధుత్వ ప్రీతి చూపడు, అందరికి సమాన దండను విధిస్తాడు. అలాగే రాజు కూడా అనవసరంగా ఎవరి మీద నిందలు మోపకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తప్పు చేసిన వాడికి దండను విధించాలి. ప్రజలు పుణ్యకార్యాలు చేస్తే అందులో ఆరోపాతం రాజుకు చెందుతుంది. పాపాలు చేస్తే దాంట్లో సగభాగం రాజుకు చెందుతుంది. కాబట్టి రాజు జాగ్రత్తగా ఉంటూ తన పరిపాలన చూసుకోవాలి. నిండు చంద్రుని చూసి ప్రజలు ఏ విధంగా సంతోషిస్తారో అదేవిధంగా రాజును చూసి కూడా ప్రజలు అంతే సంతోషం పొంది ఆనందించాలి. ప్రజల్ని పట్టించుకుని రాజు నరకానికి పోతాడు అని చెప్పింది. ఈ విధంగా మదాలస ఈతి బాధల గురించి, రాజధర్మాల గురించి తన కుమారుడు అలక్కునికి వివరంగా వివరించింది.